గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 13th ఫిబ్రవరి వాళ్ళ ట్యూస్డే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. నికాయ్ 2% గెయిన్స్ తో స్టార్ట్ అయింది, కాస్పి 1.2% దాకా గెయిన్స్, హాంకాంగ్ షాంఘై మార్కెట్స్ ఇంకా మూతపడే ఉన్నాయి. చైనాస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టాప్ బ్యాంక్ సిఇఓస్. సో చైనా ఒకప్పుడు టాప్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళడం చూస్తున్నాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అమెరికన్ మార్కెట్స్ చూస్తేనేమో నిన్న నాస్డాక్ 0.5% మేర నష్టపోయింది, ఎస్ఎన్పీ 500 ఫ్లాట్గా క్లోజ్ అవుతే డౌ జోన్స్ 0.25% పైగా లాభాలతో ముగిసింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $82 పైన ట్రేడ్ అవుతోంది, గోల్డ్ $2,033 దగ్గర ట్రేడ్ అవుతోంది, క్రిప్టో కరెన్సీ ఫస్ట్ టైం $50,000 మార్క్ని క్రాస్ చేసి మళ్ళీ పై పైకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే యాజ్ ఆఫ్ నో మనకి ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్లో మన సమస్యలు మనకు వేరే ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఊచకోత లాంటి సందర్భం మనం చూసాం. సో ఈ మధ్యగా లాస్ట్ 2-3 ఇయర్స్లో మార్కెట్స్ వచ్చిన వాళ్ళకి నిన్నటి మార్కెట్స్లో అసలు మార్కెట్స్లో స్టాక్స్ ఇంతగా పడతాయా అన్న ఒక భయం తెలిసి ఉంటుంది. అంటే అంత ఒకే రోజు 15% 20% అసలు ఈ స్టాక్స్ కూడా పడతాయా అనుకున్న భావనలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నిన్న అతి దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోవడం చూసాం. ఈ మధ్యకాలంలో వచ్చిన పిఎస్యూ స్టాక్స్ కానీ, రైల్వే రిలేటెడ్ స్టాక్స్ కానీ, అండ్ ఫండమెంటల్స్ అంత గొప్పగా లేని స్టాక్స్ అన్నీ కూడా నిన్న భారీ ఎత్తున పతనాన్ని, నష్టాలని చవిచూడటం మనం చూసాం. సో అందుకే పిఎస్యూ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉన్న రీజన్ అదే. ఎందుకంటే టైడ్ ఒకవేళ తిరిగినప్పుడు, మనం అనుకుంటున్న టైడ్ ఒక మొమెంటంలో మనం వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక అనుకోని విపత్తు జరిగి మనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే, సో వెంటనే బయటపడాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కడికెక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడాల్సి ఉంటుంది. నిన్న దానికి మరొక రీజన్ ఏంటంటే మార్జిన్ కాల్స్ కూడా. అంటే మనం లెవరేజ్ తీసుకొని పొజిషన్స్ తీసుకోవడము, అప్పులు పెట్టి మనం తీసుకోవడము, ఇంట్రెస్ట్కి పెట్టి కంపెనీస్ దగ్గర తీసుకున్న పరిస్థితుల్లో మార్కెట్స్ ఇలాంటి ఫాల్ ఉన్నప్పుడు, సో బ్రోకర్ మనల్ని అడగకుండానే మార్జిన్ మనీని మనకు కట్టకపోతే, మనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ఏ ప్రైస్కి దొరికితే ఆ ప్రైస్కి స్టాక్ని అమ్మి పడేస్తారు. సో మిగిలిన ఆ మార్జిన్ అమౌంట్ని మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఇంకా కూడా తలెత్తే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఈ ఫాల్ ఉంటే అన్నది ఒక భయం కూడా ఉంది. సో మార్జిన్ కాల్ ఎఫెక్ట్ కూడా నిన్న ఈ స్థాయిలో పడడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ పరంగా చూస్తేనేమో హిందాల్కో, జీ, ఐషర్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. కోల్ ఇండియా లాభాల్లో 17% మేర వృద్ధి నమోదైంది. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ 200 కోట్ల రూపాయల మేర వసూలు చేయబోతోంది, సమీకరించబోతుంది 2,215 రూపీస్ చొప్పున ఒక్కొక్క షేర్కి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ జారీ చేయడం ద్వారా. సేల్ 423 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చెందిన సబ్సిడరీ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కించుకుంది. స్విట్జర్లాండ్ ఎనర్జీ వివేక్ శ్రీవాస్తవాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ WTG డివిజన్కి నియామకం చేసింది. కిర్లోస్కర్ ప్రాఫిట్స్లో 1% మేర వృద్ధి నమోదైంది. ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి స్పెసిఫిక్గా స్టాక్స్ గురించి. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా మనకి 1,01,169 యూనిట్స్ని జనవరిలో ఇచ్చింది, ప్రొడ్యూస్ చేసింది. సో అంతముందుతో పోలిస్తే కొద్దిగా 32% మేర వృద్ధి నమోదైంది అన్నట్టుగా ఒక అప్డేట్ ఇది. అండ్ ఇవాళ దాదాపు 564 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అందులో పెద్ద కంపెనీస్ ఐఆర్సిటీసీ, బీహెచ్ఎల్, నాల్కో, గుజరాత్ గ్యాస్, ఐబీ రియల్ ఎస్టేట్, ఎన్బిసిసి, ఇన్ఫోయెడ్జ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఆర్సిఎఫ్, సూలా విన్యార్డ్స్, ఎంటార్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ హిందాల్కో, ఐషర్. సెయిల్ లాభాల్లో 423 కోట్ల రూపాయలు నమోదైంది, అంత ముందుతో పోలిస్తే 22% మేర ఇది క్షీణత. కాకపోతే ఎక్సెప్షనల్ గెయిన్ 300 కోట్లు ఉండడం అనేది దానికి లాభాలకి కలిసి వచ్చింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 7% మేర క్షీణించింది. జేఎం ఫినాన్షియల్ లాభాల్లో 34% వృద్ధి నమోదైంది. లెమన్ ట్రీ హోటల్స్ హ్యాస్ సైన్డ్ లైసెన్స్ అగ్రిమెంట్ ఫర్ ఏ న్యూ హోటల్ ఇన్ మర్పల్లి, తెలంగాణ. అదొకటి 5 ఎకర్స్ 50 రూమ్స్ ఉండబోతోంది, 5 వాటర్ విల్లాస్ కూడా అందులో ఉంటాయి అనేది ఒక అప్డేట్.
ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్యాట్ లుక్స్ టు రైజ్ $2.5 బిలియన్ బై ట్రిమ్మింగ్ స్టేక్ ఇన్ ఐటీసీ. గత కొద్ది రోజులుగా ఉంటూ ఉన్నదే ఈ వాటాల్ని విక్రయించాలని చెప్పి బీఏటీ బ్యాట్ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ చూస్తుందని చెప్పి దాదాపు ఒక 4% మీరు వాటా విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. దీనికోసం అవసరమైన ఇన్వెస్టర్స్ని బ్యాంకర్స్ని అన్నీ కూడా కంపెనీ సమీకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక ఫ్రీ ఫ్లోట్ మార్కెట్లో పెరుగుతుంది, అంటే దాదాపు 4% వాటా ఒకేసారి మార్కెట్లోకి వస్తుంది. అది విదేశీ కంపెనీ కాబట్టి విదేశీ కంపెనీలకి విక్రయించడానికి లేదు యాజ్ ఆఫ్ నో ఉన్న రెగ్యులేటరీ ఇష్యూస్ ప్రకారం. వాళ్ళు ఓపెన్ మార్కెట్లోనే విక్రయించాలి. ఓపెన్ మార్కెట్లో విక్రయించినప్పుడు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్లోకి వస్తే సో స్టాక్ ఇంకా పడడానికి కొద్దిగా దోహదపడుతుంది. స్టాక్ పడితే ఎందుకంటే హెవీ వెయిట్ కంపెనీ కాబట్టి దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఓవరాల్గా ఇండెక్స్ మీద కూడా పడుతుంది అనేది ఓవరాల్గా సారాంశం. సో దీన్ని కూడా కొద్ది కేన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బర్మన్ ఆస్క్ ఆర్బీఐ టు ఇంటర్వీన్ అండ్ ఆన్ ఓపెన్ ఆఫర్. నో ప్లాన్ టు రివ్యూ ఆర్డర్ అగెన్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఎఫ్ఏక్యూస్ అండ్ ఫాస్ట్టాగ్ వ్యాలెట్ డిపాజిట్స్ ఇన్ దిస్ వీక్. సో ఆల్రెడీ ఫాస్ట్టాగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వ్యాలెట్లో డబ్బులు ఎలా మార్చుకోవాలి, డిపాజిట్స్ చేసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ డీటెయిల్స్, ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వారంలో విడుదల చేస్తామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పేటిఎంకి అగెన్స్ట్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి అగెన్స్ట్గా ఇచ్చిన ఏదైతే రివ్యూ ఉందో దాన్ని మళ్ళీ పునరాలోచించే సమస్య ఏది లేదు అన్నట్టుగా కూడా ఆయన చాలా స్పష్టమైన ఇది మాట చెప్పారు. అందువల్ల పేటిఎంలో బట్ నిన్న స్టాక్లో ఫాల్ అయితే ఆగింది. రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కూడా నిన్న గట్టి సెల్లింగ్ చూసాం. స్టాక్స్ అన్నీ బాగా పెరిగాయి, మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన పనేం లేదు. విపరీతంగా పెరిగిన స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్ కట్గా వస్తుంది. లైక్ ఆర్వీఎన్ఎల్ 11-12%, ఇర్కాన్ 13%, రైల్టెల్ 8.5% మేర నష్టపోయాయి. స్పెసిఫిక్గా మనకి రైల్వే బడ్జెట్లు ఈసారి మెరుపులు ఏమీ పెద్దగా లేకపోవడం, బట్ అది ఇంటరిమ్ బడ్జెట్ కూడా కావడం వల్ల సో ఏది ఫ్రెష్ ట్రిగ్గర్ కూడా లేదు. అందువల్ల ట్రిగ్గర్ లేకపోవడం, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. ఐఆర్సీటీసీ కూడా నేను 8.5% మేర క్షీణించింది. నాట్ ఓన్లీ దిస్ వన్, ఒక్కసారి జాబితా చూస్తే లైక్ SJVN 170 హై ఈ మధ్యకాలంలో, అక్కడ నుంచి 112 రూపాయలకి వచ్చేసింది, అంటే దాదాపు 34% మేర క్షీణత. ఆర్వీఎన్ఎల్ 33%, SJVN 34%, ఐఆర్ఎఫ్సి 31%, ఇర్కాన్ 30% మేర నష్టపోయాయి. మిధాని 547 హై మనకి అక్కడి నుంచి 400 రూపాయలకి వచ్చేసింది, అంటే దాదాపు 27%. ఇంజనీర్స్ ఇండియా 26%, ఎన్బిసిసి 25%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 24%, పంజాబ్ సింద్ బ్యాంక్ 22%, హిందుస్థాన్ కాపర్ 22%. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన హై నుంచి కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 35% మేర క్షీణత అతి కొద్ది కాలంలోనే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది కూడా ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫాల్ రైజెస్ వాలటాలిటీ మార్జిన్ కాల్ కన్సర్న్స్, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అగ్రిగేట్ ఎన్పిఏ ప్రొవిజనింగ్ ఫర్ బ్యాంక్స్ డిప్స్ ఇన్ Q3. సో బ్యాంక్ స్టాక్స్లో ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ బాగా చేస్తున్నాయని చెప్పి కూడా నేను మనం మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక పాజిటివ్ పాయింట్, ఎన్పిఎస్ అగ్రిగేట్ ఎన్పిఎస్ కూడా తగ్గాయి. వరుసగా 8వ కన్సిక్యూటివ్ క్వార్టర్ కూడా, అంటే వరుసగా 2వ సంవత్సరంలో కూడా బ్యాంక్స్ ఎన్పిఏ ప్రొవిజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్పిఎస్ని క్రమంగా తగ్గించుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి వృద్ధిని అయితే నమోదు చేస్తూనే ఉన్నాయి. బట్ ప్రైవేట్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటూ విపరీతంగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో మనం చూడాల్సింది ఫండమెంటల్స్ వేరు, అట్ ది సేమ్ టైం మార్కెట్లో ఉన్న ప్రైస్ వేరు. సో ఫండమెంటల్స్ స్ట్రెంగ్త్ అవుతున్నాయి, బట్ అట్ ది సేమ్ టైం విపరీతంగా అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ పెరిగినప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. హెడ్ కౌంట్ అట్ ఐటీ బిగ్గీస్ ఫాల్ ఫర్ 4 quarters, వరుసగా ఏడాదిలో కూడా కొత్తగా ఐటీలో ఉద్యోగులు తీసుకోకపోగా ఎంప్లాయీస్ క్షీణత కూడా కనిపిస్తోంది, గమనంలో పెట్టుకోవాలి. గ్లాక్సోస్మిత్ లైన్ ప్రాఫిట్ 72% మేర క్షీణించింది. అరవింద ఫార్మా ప్రాఫిట్స్లో, అంటే వాళ్ళ రెవెన్యూస్లో $20 మిలియన్ వరకు హిట్ తీసుకోవచ్చు, బికాజ్ తెలంగాణలో ఉన్న ప్లాంట్లో టెంపరీ పాజ్ ఒకటి తీసుకోవడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆస్క్ ముంబై ఎయిర్పోర్ట్ టు కట్ ఫ్లైట్స్, కర్వ్స్ బిజినెస్ జెట్స్ టు రెడ్యూస్ కంజెషన్. సో ఇక్కడ ఫ్లైట్స్ తగ్గించండి, బిజినెస్ జెట్స్ని కూడా తగ్గించండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముంబై ఎయిర్పోర్ట్కి. సో మేబీ స్పైస్ జెట్ అండ్ ఇండిగోకి కొద్దిగా నెగిటివ్ కూడా కావచ్చు. కెనరా బ్యాంక్ పర్మిషన్ కోసం అప్లై చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. వాళ్ళ సబ్సిడరీ కంపెనీ క్రెడిట్ కార్డ్ బిజినెస్ని లిస్ట్ చేయాలన్న ఆలోచనలో కంపెనీ ఉంది కాబట్టి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నో రివ్యూ ఆఫ్ యాక్షన్ అండ్ పేటిఎం బ్యాంక్ అండ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ కూల్స్ టు 3 months ఆఫ్ 5.1% ఇన్ జనవరి. ఇదొక పాజిటివ్ న్యూస్ మనకి, ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది. ఐటీసీ సెట్స్ సై అన్ స్ట్రాటజిక్ పొజిషన్స్ ఇన్ ప్రాక్సిమల్ మార్కెట్స్.
జేబీఎం ఆటో ఆల్ టైమ్ హిట్ చేసింది. 6 నెలల్లో 68% స్టాక్ పెరిగింది. నియర్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ డెలివరీ గెట్స్ ప్రాఫిట్స్ పుష్. సో డెలివరీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా బాగా పర్ఫామ్ చేయవచ్చు అనేది స్టోరీ సారాంశం ఇక్కడ. కెన్ వర్క్ విత్ పేటిఎం ఇఫ్ ఆర్బీఐ పర్మిట్స్. సో ఇదొక పాజిటివ్ న్యూస్ ఇది. ఒకవేళ కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తే ప్రైవేట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి, లైక్ కొటక్ కానీ యాక్సిస్ కానీ. ఒకవేళ అదే జరిగితే అండ్ ఒకవేళ ఇంకా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎస్బీఐ లాంటి వాటితో ఏదన్నా టైప్ పెట్టినా కూడా సో పేటిఎంకి బ్రీతర్ దొరుకుతుంది కొద్దిగా ఊపిరి పీల్చుకోవడానికి, తర్వాత వాళ్ళ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి. సో ఇలాంటి న్యూస్ కూడా కొద్దిగా పేటిఎంని పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ ఫర్ ట్రేడర్స్ అండ్ రిస్కీ ట్రేడర్స్ మాత్రమే దీన్ని భరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసి ఏదో లాభపడదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పేటిఎంలో ఫ్రెష్గా అంటే షార్ట్ టర్మ్గా అట్లా క్విక్గా డబ్బులు పెట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు చేతులు కాల్చుకున్న ప్రమాదం కూడా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం డబ్బులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రిస్క్ రివార్డ్ని మీరు బేరీజ్ వేసుకొని మీరు మీ నిర్ణయాలు తీసుకోండి. ఇది సంక్షిప్తంగా. థ్యాంక్ యూ సో మచ్.